హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు యోగా ట్రైనర్, సోషల్ యాక్టివిటీస్ వసంత లక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే సరిత. రైట్, మీ దగ్గరికి క్యూబ్ టీవీ చాలాసార్లు యోగాకి సంబంధించి వచ్చాం, బట్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడానికి వచ్చాను నేనైతే. అయితే 2-3 డేస్ నుంచి బాగా ఒక మనసును కుదిపేస్తున్న ఒక వార్త అని చెప్పాలా, లేకపోతే దీన్ని ఒక భయంకరమైన వార్త అని మీకు చెప్పాలా, లేకపోతే అసలు దీన్ని ఈ వార్త వింటుంటేనే ప్రతి ఒక్క ఆడపిల్లకి భయం పుడుతుంది. అయితే ఏంటంటే కోల్కతాలో జరిగిన మ్యాటర్. సో అంటే ఇప్పుడు జరిగింది, ఒక డాక్టర్కి మనకి ఏమైనా జరగవచ్చినా, ఏదైనా ఏదైనా లోపల సమస్య వస్తే ఫస్ట్ పరిగెట్టేది డాక్టర్ దగ్గరికి. అట్లాంటి డాక్టర్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. అండ్ ఇప్పుడు డాడీ దగ్గర మనకి స్వేచ్ఛ లేదు, చదువుకున్న టీచర్ దగ్గర స్వేచ్ఛ లేదు. అంటే ఇది ఒక్కటి ఏదో స్టార్ట్ అవ్వలేదు, క్రమక్రమంగా ఈ 2024లో దగ్గరకు ఒక 100 లాది చూసాం. అసలు ఈ సిచ్యువేషన్ అంతా మీకు మీకు సోషల్ యాక్టివిస్ట్గా బాగా చూసుంటారు, మీ వీడియోస్ కూడా మేము ఫాలో అవుతున్నాం కాబట్టి, ఈ విన్న వార్త వెంటనే మీకు ఏమనిపించింది మేడం, ఒకసారి మీ మాటల్లో? భయంకరమైన, బాధాకరమైన విషయం అమ్మ. ఎస్, ఒక ఆడపిల్ల డాక్టర్గా కంటే కూడా డాక్టర్ మౌమిత ఆడపిల్ల, ఆడపిల్లకి జరగరానటువంటి దారుణమైన శిక్షాకరమైన సంఘటన అది. ఎస్, మనము తనకు జరిగిన పరిస్థితిని కనుక వివరించాము అంటే ఖచ్చితంగా అవును అవును, అలాంటి దారుణమైన సంఘటన మనము అసలు ఊహించలేము. ఎస్, కళ్ళద్దాలు పగలగొట్టి, రక్తం కారుతున్న పెదవులు పగలగొట్టి, ఈ థైరాయిడ్ గ్లాండ్ బ్యాక్ ఉన్న బోన్ని పగలగొట్టి విరగొట్టి, బాడీలో ఉన్న ప్రతి ఎముకని నుజ్జు నుజ్జు చేసి, లెగ్స్ ని 90 డిగ్రీస్ యాంగిల్లో. ఎస్, తను ఎలా భరించుంటుంది? ప్రైవేట్ ప్లేస్ కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది, బాడీ మొత్తం నల్లటి మచ్చలాగా తయారైపోయింది. మనకు చాలా పెద్ద గాయం అయితే కానీ ఒక నల్లటి మచ్చ అనేది ఏర్పడదు, బ్లడ్ క్లాట్ అయిపోతే తప్పితే మనకు రాదు. అంటే ఎంత దారుణంగా తనని హింసించారు. అవును, అలాంటి సిచ్యువేషన్ ని తను ఎలా భరించి ఉంటుంది, అది చూడడానికే భయంకరంగా, ఎంత టైంలో ఆ అమ్మాయి అన్ని అవర్స్ అసలు ఎలా డైజెస్ట్ చేసుకుందో. అసలు లాస్ట్ మూమెంట్ లో రీసెంట్ గా మనకు వీడియో రిలీజ్ అయింది, కొను ఊపిరితో ఇలా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అంటే అసలు హృదయ విదారకంగా ఉంది ఆ వీడియో. ఎంత దారుణంగా మృగాల్లాగా తయారయ్యి మనుషులు చేశారంటే, ఇది చూసిన ప్రతి ఒక్కరికి ఆడపిల్ల అంటేనే ఆ ప్రతి ఆడపిల్లకి ఆ చూసిన వెంటనే భయం వేస్తుంది. కణాలంటే బాధ కంటే ముందు భయం వేస్తుంది. అవును, అయ్యో తను అంత బాధపడింది అని చెప్పి మనం బాధ కంటే ముందు, అయ్యో నేను ఆడపిల్లని, నా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, నా ఫ్యామిలీలో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము అని. అంత పెద్ద హాస్పిటల్లో పేరు మూసిన డాక్టర్లు ఉన్న పెద్ద హాస్పిటల్లో, అంత రిపీటెడ్ సంఘంలో ఇంత దారుణమైన ఇది జరిగింది అంటే దానిని అది మనకు చూస్తేనే తెలిసిపోతుంది కదా, హరాస్ చేసి. కానీ మొదటగా దాన్ని అని చెప్పి మనకు నోటీస్ ఇచ్చారు, చూపించారు. అంటే ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, ఇది జరిగింది 9th, కానీ ఈరోజు డేట్ 19th, 10 డేస్, అంటే ఈ రీసెంట్ గా 2-3 డేస్ నుంచి ఇది బాగా ఎక్కువగా వైరల్ అవుతుంది. అంతకు ముందు అసలు తెలియకుండానే దాచిపెట్టేద్దామని చూస్తారు. ఇది ఒక డాక్టర్ కి, సామాన్యం ఇంటిలో నుంచి వచ్చిన ఒక డాక్టర్ కి జరిగింది కాబట్టి ఇన్ని రోజులు బయటకు రావడానికి ఇదయ్యింది. ఇదే ఒక గొప్పింటి బిడ్డకో, పొలిటీషియన్ ఇంట్లో బిడ్డకో, లేదా సెలబ్రిటీ ఇంట్లో బిడ్డకో జరుగుతుంటే, సెలబ్రిటీకో జరుగుంటే ఎంత గోల చేసేవాళ్ళు, ఎన్ని సంఘాలు వచ్చి ముందుకు నిలబడేది, ఛానల్ స్క్రోల్ అయ్యేతా ఉండేది. ఇప్పుడు ఇప్పుడు మన ఛానల్స్ లో జనరల్ గా న్యూస్ ఛానల్స్ లో ఎలాంటి బాగా వైరల్ అవుతున్నాయి తెలుసా, ఆ పొలిటీషియన్ 2వ భార్య, ఆ పొలిటీషియన్ కి ఇంకో బిడ్డ, ఈవిడ ఆయనకి ఇలా ఉందంట, ఇదే తిప్పి 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 ఇవి వేసి వైరల్ చేస్తున్నారు. కానీ ఎలాంటివి వైరల్ చేయాలి, ఎలాంటి వాటికి మనం న్యాయం చేసి నిలబడాలి అన్నవి సమాజంలో కూడా మనము రకమైన బలాన్ని మనకు తోడుని ఇవ్వడం లేదమ్మా, అందుకే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకో విషయం మేడం, ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మౌమిత కేసా, లేకపోతే మౌమిత కేసు అని రావట్లా వెబ్సైట్లో ఏమొస్తుంది తెలుసా, మౌమిత వీడియో.
అది ఈ 3 డేస్ లోని హైయెస్ట్ వ్యూస్కి వెళ్ళింది. హైయెస్ట్ అంటే వెబ్సైట్ ని ఓపెన్ చేసి చూసే వాళ్ళకి లిస్ట్కి వెళ్ళింది. అంటే ఎంత దిగజారిపోయి ఉన్నారంటే మన సమాజంలో, అంటే ఈ అమ్మాయి సపోర్ట్ చేయాలి, అమ్మాయి ఫోటో పెట్టి రెస్ట్ ఇన్ పీస్ ఆర్ వీల్ సమ్ ఏదైనా దాని కాదు, వెబ్సైట్ అంటే ప్రతి ఒక్కరిలో అలాంటి క్రూరత్వం అనేది డెవలప్ అయిపోతూ ఉందన్నమాట. అసలు మన నేను అన్నట్టు స్కూల్స్ లో కావచ్చు, కాలేజెస్ లో కావచ్చు, లేదంటే ఇంట్లోనే కావచ్చు, తండ్రి దగ్గర కూడా స్వాతంత్రం లేకుండా తండ్రి చేశాడు. నంద్యాలలో ఇష్యూ తీసుకుంటే 9th క్లాస్ అమ్మాయి, 5th క్లాస్ అమ్మాయిని వాళ్ళకి ఆ ఏజ్ లో ఎలా తెలుస్తోంది అసలు అంటే ఏంటి అని తెలుసుకునే ఏజ్ అది. 5-6 ఇయర్స్ ముందుట కూడా ఈ అంటే కూడా సరిగ్గా ఆ పేరు అర్థం తెలిసేది కాదు పిల్లలకి. ఇప్పుడు 4th నుంచే అసలు 4th కాదమ్మా, చిన్న చిన్న పిల్లలు కూడా ఎందుకు ఈ మొబైల్స్ లో అశ్లీల వీడియోలు వెబ్సైట్లు ఎక్కువైపోయాయి ఓవర్ గా. అది బాగా మేడం యాడ్స్, ఇప్పుడు పిల్లల నుంచి బొమ్మలు కూడా మధ్యలో ఈ యాడ్స్ రావడం వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతుంది తెలియదు. చాలా మందికి చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, మొబైల్ అందరూ యూజ్ చేస్తారు, దాన్ని ఎలా స్కిప్ చేయాలో తెలియదు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పొరపాటున దాని మీద స్కిప్ చేయడానికి కొట్టినా కూడా టచ్ అయిపోతుంటుంది, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతుంటుంది. ఒకసారి చూసిన వాళ్ళు అయ్యో ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇదేంటి ఇలా ఉంది, ఇది ఎందుకు ఇలా ఉంది, అలా చూసి చూసి కూడా దానికి బానిసలు అయిపోతున్నారు, అయిపోతున్నారు, ఒక మద్యానికి ఎలా అడిక్ట్ అయిపోతున్నారు. అలా ఈ అశ్లీల వీడియోస్ కూడా చాలా మంది అడిక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు మౌమిత కేసులో కూడా ఆ సంజయ్ రాయ్ మొబైల్ తీసుకున్న పోలీసులకి మొత్తం అశ్లీల వీడియోలే ఉన్నాయి. అది కూడా వాడు ఎలాంటి వీడియోలు చూసేవాడు అంటే తెలుసా, క్రూరంగా బాధ పెట్టి చేసే వీడియోలే వాడి దగ్గర ఉన్నాయి. అంటే వాడి మనస్తత్వమే అలాంటిది, వాడు 4 భార్యలను చేసుకున్నాడు. ఏమంటారు మేడం, ఆయన కంటే సైకలాజికల్ గా కొంచెం డిస్టర్బ్ గా ఉన్నాడంట. డిస్టర్బ్ గా ఉంటే పొద్దున్న నేను ఒక పేపర్ చదివాను, ఆ పేపర్ లో నేను చూసాను ఆయన డిస్టర్బ్ గా ఉన్నారు, ఆయనకి ఏదో సైకలాజికల్ గా ట్రైనింగ్ లేకపోతే ఏదో దాని కోర్స్ పంపించాలంట. అంటే కోర్సు పంపించాలి అక్కడ. ఇప్పుడు గల్ఫ్ కంట్రీలలో ఎలా ఉంటుంది, ఎలాంటి సంఘటనలు జరిగితే స్పాట్ లో వేస్తారు, ఇంకొకరికి భయం రావాలి. మన భారతదేశంలో మన దౌర్భాగ్యం ఏంటి అంటే రాదు, ఎప్పుడు జరిగిందో అప్పుడు వెంటనే దానికి సొల్యూషన్ ఉండదు. ఒకవేళ సొల్యూషన్ దొరికినా కూడా అది ఎలాంటి సొల్యూషన్ అయి ఉంటుంది తెలుసా, వాళ్ళని కూర్చోబెట్టి జైళ్లలో చక్కగా భోజనాలు పెట్టి మేపి ఎప్పటికో శిక్ష వేస్తారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళంతా ఏమైపోతారు తెలుసా, ఓహో ఇలా చేసినా కూడా మనకేమి వెంటనే శిక్ష ఏం పడదులే, ఒకవేళ మనం తప్పించుకోవచ్చు, మైనర్లు అయితే మనకి వేరే వేరే లాజిక్లు ఉంటాయి, న్యాయాల్లో చాలా లూప్ హోల్స్ ఉంటాయి అని చెప్పి దీన్ని నెగిటివ్ గా తీసుకునే వాళ్ళే ఎక్కువైపోతున్నారు. వెంటనే శిక్ష అమలు జరగాలి, అది కూడా శిక్షలు చాలా కఠినాతి కఠినంగా ఉండాలి. వెంటనే మానవ హక్కుల సంఘాలు వచ్చేస్తాయి అన్నమాట. మానవ హక్కుల సంఘాలకి అక్కడ అమ్మాయికి జరిగింది అన్యాయం అని తెలియట్లేదా? ఎగ్జాక్ట్లీ, అలాంటి ఆడపిల్లలే మళ్ళీ బలి అవుతారు మనం వెంటనే న్యాయం చేయకపోతే అని తెలియట్లేదా? ఒక సింహం వచ్చిందమ్మా అడవిలో నుంచి ఊర్లో పడిపోతుంది, సింహం పడిపోతుంది, అప్పుడు ఏం చేస్తారు? అయ్యో దాన్ని మెత్తగా బోన్లోకి తీసుకుపోతామా అంటారు, 4-5 మందిని చంపేసిన సింహాన్ని ఏం చేస్తారు, దాన్ని హిట్ చేసైనా సరే 10 మంది ప్రాణాలు కాపాడాలి. అలాంటి క్రూర ముఖం వాడు, అలాంటి వాళ్ళని అక్కడికక్కడే చేసి చేయకపోతే ఇంకో 10 మంది పోతారు. ఒకరు ఇద్దరు కాదు 10 మంది. ఆ అమ్మాయి కడుపులో అది ఐ మీన్ టెస్ట్స్ బయటకు వచ్చాక 150 mg సమ్ స్పర్మ్ అనేది ఉంది అన్నమాట. యాక్చువల్ గా అయితే ఒక పర్సన్ కి 15 mg స్పర్మ్ మాత్రమే వస్తుంది అని చెప్పి సైంటిఫిక్ ఇది 150 mg ఉంది. అంటే అది ఒకరు చేశాడా, ఎంత మంది కలిపి చేశారు, అది గ్యాంగ్. స్పర్మ్ ఉంది అంటే అక్కడ జరిగినట్టే. అంటే ఏంటి మేడం, అంటే ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా, అంటే మన అంటే ఈవెన్ ఐఎమ్ వెరీ మిడిల్ క్లాస్ గర్ల్. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఐ స్టే అలోన్, నేను ఒంటరిగానే ఉంటాను, అమ్మ వాళ్ళు వేరేగా ఉంటారు హైదరాబాద్లోని, నాకు కొంచెం డ్యూటీకి దగ్గరని. ఈ వార్త విన్నప్పటి నుంచి డైలీ నాకు ఇదే ఆలోచన, డైలీ నాకు ఇదే ఆలోచన. పేరెంట్స్ భయపడతారు, ఇప్పుడు ఒక బస్సులో పోవాలంటే భయపడతాం. నిన్న నైట్ ఒక న్యూస్ వచ్చిందమ్మ, నార్త్ సైడ్ ఒక అమ్మాయి బస్సులో ఒంటరిగా ఉంది, అందరు దిగేశారు, అమ్మాయి ఒకటే ఉంది, చిన్న అమ్మాయి, 5 మంది, బస్ డ్రైవర్, బస్ కండక్టర్ దిగే వాళ్ళు రేప్ చేసి దిగేసిన తర్వాత మళ్ళీ ఇంకో బస్సు, అక్కడ బస్సులు ఆగి ఉంటాయి కదా బస్ స్టాండ్ లో, ఇంకొక ఇద్దరు, తర్వాత అకౌంటెంట్ వచ్చి 5 చేసి ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి అక్కడ కూర్చొని దీనంగా ఏడుస్తూ ఉంటే వెళ్ళి చూస్తే ఇలా ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చి అమ్మాయి కౌన్సిలింగ్ ఇస్తే తర్వాత చెప్పింది అనమాట ఇలా జరిగింది అని చెప్పి. చెప్పుకోలేని స్థితిలో ఉన్న అమ్మాయిలు కూడా మొన్న డేలో నిర్మల్ లో ఒక అమ్మాయి, ఒక ఆవిడ 25 ఇయర్స్ సంథింగ్ ఉంటే, డ్రైవర్ గుడ్డ 24 మంది ప్రయాణికులు ఉన్నారు,
నోట్లోకి గుడ్డ పెట్టేసి చేసేసాడు. ఎందుకు అంత కామాందులాగా తయారైపోతున్నారు? అమ్మాయి బయట తిరగలుగుతుంది అసలు? స్కూల్కి వెళ్ళాలని కాలేజ్ చిన్న పిల్లల్ని వదిలిపెట్టట్లేదు, మిడిల్ ఏజ్ వదిలిపెట్టడం లేదు, పెద్ద వాళ్ళని వదిలిపెట్టడం లేదు. ఏ ఆడపిల్లకి రక్షణ ఉంటుంది? ఎలాంటి చట్టాలు తీసుకొని వస్తే ఆడపిల్లకి రక్షణ వస్తుందో అలాంటి చట్టాలను తీసుకురావాలి. చట్టాలలో మార్పు రావాలి, ఆటోమేటిక్ గా మనుషుల్లో మార్పు వస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, మనకు జరగలేదు కదా, మన ఫ్యామిలీలో జరగలేదు కదా అని చెప్పి అనుకోవాల్సిన విషయాలు కాదు ఇది. మనం కూడా ఖచ్చితంగా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు స్పందించాలి, సపోర్ట్ ఇవ్వాలి. ఏమి చేస్తే అక్కడ న్యాయం జరుగుతుంది అన్నదానికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలబడాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే, ఒక తండ్రి, చాలా మంచి తండ్రి, ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత తన బిడ్డల గురించి, ఆడపిల్లల గురించి ఎలా భయపడతాడు? కాలేజీకి కానీ ఉద్యోగానికి పంపించాలంటే కూడా భయపడతాడు కదా. సో అలాంటి తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ తోడుగా నిలబడాలి. కరోనా వచ్చినప్పుడు మనం ఏం చేసాం? మనకు మనము సెల్ఫ్గా ఇంట్లోనే ఉండి ఎలాగైనా సరే స్ప్రెడ్ చేయకుండా బయటికి వెళ్లకుండా మనల్ని మనం సెల్ఫ్ అరెస్ట్ చేసుకున్నట్టు ఉన్నాం ఇళ్లలో. సేమ్ అలానే ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాం, మనకు మనమే చేద్దాము. నేను సామాన్యురాలిని, నా వల్ల ఏమవుతుంది అని ఎవరూ అనుకోకూడదు. ఖచ్చితంగా అందరూ కలిసి మనం చట్టాలు, మంచి చట్టాలు, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండే చట్టాలు వచ్చే వరకు ప్రతి ఒక్కరూ పోరాడదాం. ప్రతి ఒక్కరూ తనకి ధైర్యంగా నిలబడదాం, తనకి తోడుగా, తన ఫ్యామిలీకి తోడుగా. చనిపోయిన అమ్మాయి ఇప్పుడు ఎలాగో వెనక్కి తిరిగి తీసుకురాలేము, కానీ ఇంకొక ఆడపిల్ల, ఇంకొక మౌమిత అవ్వకూడదు, ఇంకొక నిర్భయ అవ్వకూడదు, ఇంకొక చిన్న ఆడపిల్ల ఇలాంటి సంఘటనలకు గురి కాకూడదు. ఎవరైనా సరే ఆడపిల్లల్ని, అంటే ఆడపిల్లని అమ్మలాగనో, చెల్లిలాగనో, అక్కలాగనో చూసే సమాజాన్ని తీసుకురాగలగాలి మనం. అది ఎలా తీసుకురాగలుగుతాం? మనలో మార్పు రావాలి ముందు. ఆ మార్పు రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం. ఎలా అయిపోయింది? నాది కాదు కదా, పర్వాలేదులే, ఇప్పుడు ఒకసారి చూస్తారమ్మా, ఏడుస్తారు, బాధపడతారు, రెండో రోజుకి మర్చిపోతున్నారు, రిప్ ఒక రోజునే ఫోటో పెట్టేస్తారు. అయిపోయిందా మన బాధ్యత? అయిపోయింది అక్కడ కూడా. ఆ గ్యాంగ్ అబ్బాయి మాత్రం దొరికాడు, వాడు పట్టుకొని మిగతా వాళ్ళు ఎదగడానికి ఇంత టైం అనుకుంటే పట్టుకోలేరా? ఫస్ట్ దాన్ని క్రియేట్ చేసి పెట్టేశారు, డైవర్ట్ చేద్దామని చెప్పి రేప్ చేశారు. ఫస్ట్ మర్డర్ చేసి ఎముకలన్నీ నుజ్జు నుజ్జు చేసిన తర్వాత ఈ విషయం తెలుసా? అంటే ముందు రేప్ చేయలేదు, చేశారు బాబోయ్. అంటే డైవర్ట్ చేద్దాం, ఈ కేసుని డైవర్ట్ చేద్దాం అంటే ఈ కేసు వెనకల ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, ఎంత మంది హస్తం ఉంది. చనిపోయిన అమ్మాయి మీద ఎలాగా ఇది అవ్వాలనిపిస్తుంది? ఇమీడియట్ గా చేసి, అవును, అంటే డైవర్ట్, కేసు డైవర్ట్ చేయడం కోసం అమ్మా. వాడు సైకోనో, వాడు ఇంకొకటో ఇంకొకటో కాదు, వాడికి కౌన్సిలింగ్ ఇవ్వడం కాదు, ఇంకొకరు ఇలాంటి సైకోలు తయారవ్వకుండా ఉండడానికి శిక్షలు కఠినంగా అమలు పరచాలి. రేపు మంగళవారం 20వ తారీఖు సుప్రీంకోర్టు దీన్ని సుమోటాగా తీసుకుని మనం అందరం ఎదురు చూడాలి, మనం అందరం కూడా పోరాడాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తోడుగా నిలబడాలి. మనము కరోనా పోవాలి అని చెప్పి అప్పట్లో సౌండ్స్ చేయడానికి ప్రతి ఇంటి మీద ఎలా అయితే వెళ్ళి నిలబడుకొని చేస్తామో ఇలాంటి మార్పులు తీసుకురావాలి. అది ప్రాణభయం కాబట్టి, అందరి ప్రాణాలు కాబట్టి, అందరి ప్రాణాలు కాబట్టి, ఇది ఒక అమ్మాయి ప్రాణం కాబట్టి. అది అమ్మాయి అయితే మన అమ్మాయి కదా, మన ఇంటి అమ్మాయి కదా, మన దేశపు అమ్మాయి కదా, ప్రతి ఒక్కరికి ఇందులో బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, దీనికోసం పోరాడాలి. నాది కాదు కదా, మా అమ్మాయి కాదు కదా, కానీ మీ అమ్మాయి కాదు కదా అని అనుకుంటున్నారు, కానీ మీకు భయం లేదా? ఎందుకు లేదు. మా హస్బెండ్ అన్నారు మొన్న ఈ సంఘటన తర్వాత, నేను గట్టిగా మాట్లాడి కోపడి, లేదు అందరం కలిసి ఏదో ఒకటి చెయ్యాలి అని మాట్లాడినప్పుడు, మా కొంతమందికి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇలా కూర్చొని మాట్లాడడానికి కూడా భయం, చాలా భయం. అవును, మన బంధువులు ఏమనుకుంటారో, మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, ఇలాంటి టాపిక్లు మాట్లాడతారా అని మాట్లాడడానికి కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు, టాపిక్ వచ్చినప్పుడు నీకు అర్థమైందా నేను నువ్వు బస్సులో వెళ్తాను అంటే నేను ఎందుకు పంపించను అని అంటే, మన హస్బెండ్ కి కూడా మనల్ని ఒంటరిగా పంపించడానికి భయం. అవును, ఆ విధంగా మగవాళ్ళే భయపడుతున్నారు, భార్యను పంపించడానికే భయపడుతున్నారు, కూతుర్ని, బిడ్డని ఎలా పంపిస్తారు, చెల్లెల్ని ఎలా పంపిస్తున్నారు? అంటే బయట మనం లేకపోతే పనులు జరుగుతాయా? ఆ పేరెంట్స్ ఎంత కలలుగా ఉంటారు, మేడం నా కూతురు డాక్టర్ అవుతారు రేపు పొద్దున, ఎంత మందికి వైద్యం అందిస్తుంది రేపు పొద్దున, సొసైటీకి హెల్ప్ అవుతుంది, చెయ్యికి అందించిన కూతురు 31 ఇయర్స్ కి ఇలా చేయి జారిపోయిందంటే అసలు ఎంత తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమమ్మా. మామూలుగా చనిపోతే అసలు ఆ తల్లిదండ్రులకు ఫస్ట్ అని చెప్పారు వాళ్ళు, ఆ ఫొటోస్ చూపిస్తే, ఆ ఫొటోస్ చూసి ఇది ఎలా అవుతుంది, ఈ విధంగా ఈ పొజిషన్ లో ఎవరు చేసుకుంటారు అని చెప్పి వాళ్ళ బంధువులు ఎవరు ఇది చెప్పి అప్పుడు చెప్పిన తర్వాత అది లేకపోతే ఇది ఖచ్చితంగా మరొక నిర్భయ కేసు లాగా అలానే
నిర్భయ కేసులో కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చి కనుక అప్పుడే చేసింటే మరొక మౌమిత వచ్చేది కాదు. అవును, ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే కఠినమైన శిక్షలు అమలు పరచాలి, చట్టాలు తీసుకురావాలి, ఆడవాళ్ళకి రక్షణ ఉండాలి. ఒక సెలబ్రిటీకో పొలిటీషియన్స్కో ఎవరికో కాదు, మామూలు వాళ్ళని చూడడానికి కూడా భయపడాలి జనాలు. ప్రతి ఆడపిల్లని అక్కలాగనో చెల్లిలాగనో అమ్మలాగనో చూడగలగాలి. ఆ అంత భారతదేశం అంటేనే ప్రేమ అమ్మ, ప్రేమ సంస్కృతి, సనాతన ధర్మము ఇవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ వీళ్ళు బాగా చాలా చక్కగా వాళ్ళ సంస్కృతిని కాపాడుకోగలుగుతున్నారు, మనం ఏమవుతున్నాం? సౌదీ అనుకుంటాం మేడం, సౌదీ కొత్త సమయంలో అమ్మాయిని ఒక అబ్బాయి స్ట్రైట్ ఫార్వర్డ్ గా చూస్తేనే పోట్లు గన్ షాట్ చేస్తారు. అలాంటిది మన వైపు ఇన్ని జరుగుతున్నా కూడా కనీసం స్పందించడం కాదు, వాళ్ళని జైల్లో కూడా వేయించట్లేదు. ఇప్పుడు స్టిల్ ఈయన ఆయన బయటనే ఉన్నాడు, ఆ అజయ్ సమ్ ఆ పర్సన్ ఇంకా కస్టడీ అంటే ఇంకా హోమ్ లోకి వెళ్ళలేదు, ఇంకా విచారణలోనే ఉంది. ఆ విచారణలోనే వాడికి వాడిని పెట్టి బాగా చక్కగా మేపి దున్నపోతలాగా తయారు చేస్తారు. ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం? దీని నుంచి బయటపడడానికి మనకి మనమే తోడుగా నిలబడాలి. ఆ మనలో ప్రతి ఒక్కరూ ఉండాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ప్రతి ఒక్కరికి తోడుగా నిలబడాలి. మీరు గవర్నమెంట్ కి కానీ లేదంటే ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళు స్పందిస్తే కూడా అక్కడ ఏదైనా ఒక మార్పు జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. సో మీరు మా ఈ రోజు మా ఛానల్ తరఫు నుంచి మీరు ఏం చెప్పబోతారు? దేశానికి సంబంధించిన విషయం అమ్మ, ఒక రాష్ట్రానికో ఒక జిల్లాకో సంబంధించిన విషయం కాదు, ప్రతి ఒక్కరు స్పందించాల్సిన విషయం. మన నేతలకు కావచ్చు, మన రాష్ట్ర నేతలకు కావచ్చు, మన దేశ నేతలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా విన్నపించి చెప్పుకుంటున్నది ఏంటి అంటే కఠినమైన చట్టాలని తీసుకుని వద్దాం. ఆడపిల్లని అమ్మలాగా చెలిలాగా చూడగలిగే స్థితిని మన మగపిల్లలకి కల్పించే చట్టాలని తీసుకుని వద్దాం. ఆడపిల్లని వంకర బుద్ధితో చూడాలి అంటే భయపడాలి. ఆ భయం ఎలా ఉండాలి అంటే భక్తిగా మారాలి, ఆదిశక్తిని చూసినట్టు భయపడాలి. అలాంటి చట్టాలని తీసుకురావాలి. చట్టాలు, న్యాయాలు, ధర్మాలు అన్నీ కూడా ఎప్పుడో మనకు విచారణకు వచ్చి ఎప్పుడో జరిగేటట్టు కాదు, అప్పటికప్పుడు జరిగేటట్టు. కరోనాలో మనం ఎంత స్పాట్ డెసిషన్స్ తీసుకున్నాం, అలాంటి డెసిషన్స్ తీసుకునే చట్టాలు కావాలి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా అలాంటివి తీసుకుంటే ఇవి రానున్న రోజుల్లో ఖచ్చితంగా జరగకుండా అరికట్టగలుగుతాము. ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఖచ్చితంగా మనం ఇప్పుడే ఇది రూట్స్ నుంచి బయటికి పీకేసే అంత శక్తిని ఇప్పుడే మనం పుంజుకోవాలి. దీన్ని మళ్ళీ డైవర్ట్ అవ్వనివ్వకూడదు, మరో దిశలాగా మరో నిర్భయ కేసులాగా అవ్వనివ్వకుండా చూడాలి. అలాంటి పరిస్థితుల్ని, అలాంటి చట్టాలని, అలాంటి ధర్మాలని, న్యాయాలని తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆడవాళ్ళందరి తరపున మిమ్మల్ని విన్నపంగా కోరుకుంటున్నాం, దయచేసి మంచి చట్టాలని తీసుకురండి. మన సమాజంలో భారతీయులందరూ నా సోదర సోదరీమణులు సహోదరులు అని చెప్పి చెప్పుకునేలాగా ఉండాలి. కానీ భారతదేశంలో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయా, ఇలాంటి సంఘటనలు ఉంటాయా అని ఇంకొక దేశాలు మనం చూసి నవ్వే పరిస్థితులు రాకుండా చేసుకుందాం. ఈ ఘటన జరిగాక ఆ ప్రిన్సిపల్ గురించి కొన్ని రూమర్స్ వస్తున్నాయి, దాని గురించి ఈ ప్రిన్సిపల్ అమ్మ ఆ సంఘటన జరిగిన ఆ రోజే రిజైన్ చేశారు. వెంటనే ఇంకొక కాలేజీలో తనకి పోస్టింగ్ వచ్చింది. రిజైన్ చేసిన వెంటనే ఎలా వస్తుంది అంటే ప్రీ ప్లాన్డ్ గానే చేస్తున్నారు. వెంటనే నెక్స్ట్ డేనే ఒక స్కూల్లోనా కాలేజీలో అడ్మిషన్ దొరకాలి, మినిమం టైం పడుతుంది. తర్వాత ఈ రూమ్ కి సెమినార్ హాల్ ఏదైతే ఆవిడ అమ్మాయి వచ్చి రెస్ట్ తీసుకోవాలి, 36 గంటలు తను వర్క్ చేసిన తర్వాత కొద్దిసేపు మనం విశ్రాంతి తీసుకోవాలని చెప్పి వెళ్తే ఆ సంఘటన జరిగి తను అలాంటి పరిస్థితుల్లో, దారుణమైన పరిస్థితుల్లో చనిపోవాల్సి వచ్చింది. అంతే, చనిపోవడం కూడా కాదు, 2 CCTV కెమెరాస్ ఉన్న రూమ్స్ లో రీమోడిఫికేషన్ అని చెప్పి డిస్ట్రాయ్ చేశారు. ఓ, అప్పుడే పనులు స్టార్ట్ చేశారు అంటే ప్లాన్ తోటి చేశారు, అంటే మనకు కావాల్సిన ఎవిడెన్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేశారు. మెల్లమెల్లగా అది ఎట్లా, ఎప్పటికీ నిప్పును దాచిపెట్టలేరు కదా, మెల్లమెల్లగా బయటకు వచ్చింది. ఖచ్చితంగా అందరూ బయటకు వస్తారు, బయటికి రావాలి అని మన గవర్నమెంట్ అనుకుంటే అది పెద్ద కష్టం కూడా కాదు. పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉండి ఉండవచ్చు, ఇప్పటి వరకు ఆపగలిగారేమో, ఖచ్చితంగా ఇంకా సుప్రీంకోర్టు ఎంటర్ అయింది కాబట్టి ఖచ్చితంగా దీనిని ఆపలేరు, ఖచ్చితంగా మంచి న్యాయం జరుగుతుంది అని దిశ కేసులో ఎలాగైతే ఇమీడియట్ గా ఎన్కౌంటర్ చేశారు, అలాంటి మంచి చట్టం రావాలి ఇప్పుడు, అలాంటి న్యాయం జరగాలని చెప్పి కోరుకుందాం. మేడం, మన సిచ్యువేషన్ చూసాం మౌమిత గారిది,
సో ఇలాంటి సిచ్యువేషన్ తను ఉన్నారో ఒకసారి కొంచెం మీరు మీ మాటలో. యా 36 గంటలు ఒక డాక్టర్ పనిచేసిన తర్వాత రెస్ట్ ఖచ్చితంగా అవసరం. అలాంటిది రెస్ట్ తీసుకోవాలని చెప్పి తను సెమినార్ హాల్లోకి వెళ్ళింది. సెమినార్ హాల్లో తను విగత జీవిగా కనిపించింది. ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అంటే తను స్పెట్స్ పెట్టుకుంటుంది, ఆ స్పెట్స్ని గుద్దితే కళ్ళల్లో కను గుడ్డులో గుచ్చుకుని రక్తం వస్తుంది. అయినా కూడా తను అలాంటి పరిస్థితుల్లో బాధను అనుభవించింది. పెదాలన్నింటినీ పగలగొట్టారు. థైరాయిడ్ గ్లాండ్ వెనుకలు ఉన్న ఈ వెముకని వించేశారు. తను ఒక వీడియో రిలీజ్ చేసింది, ఇంత లావన ఒక పైపు లాగా తయారైపోయింది అనమాట తన కంఠమంతా కూడా. ఎముకల్ని ప్రతి ఎముకని నుజ్జు నుజ్జు చేశారు. తన కాళ్ళ 90 డిగ్రీస్లో విరిచిపెట్టారు. శరీరం అంతా నల్లటి మచ్చలాగా కమిలిపోయింది, బ్లడ్ క్లాట్ అయిపోయి కమిలిపోయింది. తన శరీరంలో 150 mg స్పర్మ్ అనేది దొరకడం జరిగింది. అంటే ఒక పర్సన్ స్పర్మ్ 15 mg అయితే 150 mg స్పర్మ్ ఉంది అంటే ఎంతమంది కలిసి తనని దారుణంగా అత్యాచారం చేశారు. అలాంటి పరిస్థితిని ఒక ఆడబిడ్డ ఎలా తట్టుకోగలిగింది? ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము. ఒక కాలు చెయ్యో ఎక్కడైనా యాక్సిడెంట్లో విరిగిందంటేనే ఎంత కష్టపడతాం, ఎంత నరకాన్ని అనుభవిస్తాం. అలాంటిది శరీరాన్ని అంత నుజ్జు నుజ్జు చేశారు. ఆ ఆడపిల్ల ఎంత కష్టాన్ని అనుభవించుంటుంది. మేడం, మనకి ఇప్పుడు ఈ ఘటన జరిగాక ఇప్పుడు మన స్కూళ్ళల్లో కానీ కాలేజెస్ కానీ ఇప్పుడు నేర్పిస్తాను ఏంటంటే చిన్న చిన్న పిల్లలకి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటని. మరి ఇదే విధంగా మరి అబ్బాయిలకు కూడా అదే ప్రాసెస్ లో ఎక్కడ పిల్లల్ని ఎలా చూడాలి, చెల్లెల్ని ఎలా చూడాలి, బయట సమాజంలో అమ్మాయిని ఎలా చూడాలి, అమ్మని ఎలా చూడాలి, టీచర్స్ ని ఎలా గౌరవించాలని మరి నేర్పించరా? ఖచ్చితంగా ప్రతి తల్లి ఇంట్లోనే మొదలు పెట్టాలమ్మ నేర్పించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది అమ్మాయికి ఎందుకు నేర్పిస్తున్నారంటే, అమ్మ ఒకవేళ ఇక్కడ టచ్ చేసినా ఇక్కడ టచ్ చేసినా నువ్వు వచ్చి నాకు చెప్పు, అది మంచి విషయం కాదు అని చెప్పి పిల్లలకు తెలియదు కదా, అందుకని చెప్తున్నారు. కానీ అక్కడ టచ్ చేయకూడదు, అది మంచి విషయం కాదు అన్నది మగపిల్లలకు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు పిల్లలే కదా, ఇప్పుడు మగపిల్లలే కదా రేపు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. ఆడపిల్లలకి చెప్పడం ఎంత ఇంపార్టెంటో మగపిల్లలకి 2 టైమ్స్ ఎక్కువగా ప్రతిరోజు నేర్పించడం అంత ఇంపార్టెంట్. ఇది చెడు, ఇలా చేస్తే ఖచ్చితంగా కఠినంగా శిక్ష ఉంటుంది, ఇది మంచిది కాదు, నువ్వు మంచి అబ్బాయిలాగా పెరగాలి అంటే ఇలాంటివి ఇలాంటివి అసలు నీ దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు అని చెప్పాలి. మా పేరెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే, పేరెంట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు, ఇలాంటి విషయాలు చెప్తే పిల్లలు ఎక్కడ డైవర్ట్ అయిపోతారో చెడిపోతారో అనుకుంటారు. చెప్పకపోవడం వల్ల చెడిపోతున్నారు, సిగ్గుపడుతున్నారు పేరెంట్స్, చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాం అనుకో, ఒక సినిమాలో ఒక కిస్ సీన్ వచ్చింది అనుకోండి, వెంటనే మనము స్కిప్ చేసేస్తున్నాం, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలాంటి సీన్లు అసలు సినిమాలో రాకూడదు అని చెప్పి మనం వాళ్ళ ముందునే డిస్కస్ చేయాలి. ఇలాంటివి రాకూడదు, ఓహో అప్పుడు పిల్లలకు అర్థమవుతుంది, ఓహో ఇది రాంగ్, ఇది తప్పు అని తెలుస్తుంది. సినిమాలు అట్లా చూపిస్తున్నారు, మొబైల్స్ లోనూ అలానే ఉంటున్నాయి. ఇంకా వాళ్ళు ఎలా ఆలోచనలు మారిపోతాయి, మనం కూడా ఇలాంటి టాపిక్లు చెప్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, మనకు సిగ్గు, మాట్లాడాలంటే సిగ్గు, పిల్లల ముందు మాట్లాడకూడదు అంటారు. పెద్దవాళ్ళు కూడా ఏదైనా తప్పు విషయమో అది ఖచ్చితంగా అయితే పిల్లవాళ్ళ ముందరే ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పి నేర్పించాలి. ఆడపిల్లలకి మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఖచ్చితంగా అమ్మాయిని ఎలా గౌరవించాలో ప్రతిరోజు నేర్పించాలి. నేను మా అబ్బాయికి ప్రతిరోజు చెప్తాను, అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వు, నీ జీవితంలో ఏమైనా సాధించగలుగుతావు, అమ్మాయిని అమ్మలాగా చెల్లిలాగా అక్కలాగా చూడు, వాళ్ళని భద్రంగా, నీ కో స్టూడెంట్ అయినా సరే నీ ఫ్రెండ్ అయినా సరే నువ్వు వాళ్ళని చాలా భద్రంగా తీసుకురావాలి ఇంటికి, చాలా జాగ్రత్తగా వాళ్ళని నువ్వు ప్రొటెక్ట్ చేయాలి. మన ఫ్రెండే కదా, ఇక్కడ చేయేద్దాం ఇక్కడ చేయేద్దాం సరదాగా, ఇవన్నీ తప్పు, తప్పు అంటే తప్పనే నేర్పించండి. సరదాలు మనకు అవసరం లేదు, జాగ్రత్త ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకొని నువ్వు కాలేజీకి వెళ్ళి ఇంటికి రా, స్కూల్కి వెళ్ళి ఇంటికి రా అని చెప్పి మగపిల్లలకి గట్టిగా చెప్పాలి. మన వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా ఉండనివ్వండి, మనం పదే పదే చెప్తూ ఉంటే నిజంగానే అమ్మ చెప్తోంది కదా అంటే అందులో ఎంతో నిజం ఉంటుంది అని ఒక్కసారి కాకపోయినా ఒకసారైనా వాళ్ళకి ఎక్కి కూర్చుంటుంది మైండ్లో. వాళ్ళ ఆలోచనలు కూడా ఎవరైనా తప్పు చేస్తుంటే కూడా రే ఇది తప్పు, మనం ఇలా చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఎదుటి వాళ్ళకి చెప్పే రేంజ్కి వెళ్తారు. అలా కాకుండా మనం దాచిపెట్టుకొని పిల్లలు ఏమనుకుంటారు, మొహమాటానికి పోయి మనము తప్పుని తప్పుగా ఎప్పుడైతే పిల్లలకు నేర్పిస్తామో ఇలాంటి సంఘటనలన్నీ జరగకుండా ఉంటాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.